పొలాలు పాటలు పాటలు నన్ను కట్ చేస్తే అన్న వినాయకత్వం నవీన్ చూడండి కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ప్రశాంతన నాయకత్వం ప్రశాంతన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి చలో ఇది ప్రెస్ కోవాలి వాయి తీసుకోండి అన్న ఇక్కడ తీసుకోండి ఇక్కడ ఇస్తాడు పాల్కొండ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పరంపర ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా బడాభీంగల్ గ్రామంలో 7,96,00,000 రూపాయలతో 112 2-బెడ్రూమ్ హౌజ్లని ప్రారంభం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ మోర్తాడు గ్రామంలో
మోర్తాడ్ గ్రామ ప్రజల కోరిక మేరకు, మరి ముఖ్యంగా బద్దంవాడ సంఘం కోరిక మేరకు ఇక్కడ ఒక బ్రిడ్జు మన వరదల వల్ల చెడిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జ్ను మళ్ళీ మొత్తం మంచిగా చేసుకోవటానికి, అట్లాగే మోర్తాడ్ గ్రామం నుంచి హైవే మట్టుకు గల రోడ్ని రిన్యువల్ చేసుకోవటానికి 2,20,00,000 రూపాయలు మంజూరు చేసుకుని వాళ్ళ పూజ చేసుకోవడం జరిగింది. అట్లాగే బద్దంవాడ నుంచి అటువైపు పోయటానికి ఈ వాగు మొండివాగు మీద ఇంకొక బ్రిడ్జు, దాని అప్రోచ్ రోడ్ల కోసం 60,00,000 రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు మోర్తాడ్ గ్రామ ప్రజల కోరిక మేరకు, ముఖ్యంగా బద్దంవాడ సంఘం కోరిక మేరకు 3,80,00,000 రూపాయలు ఈ 2 బ్రిడ్జ్ల కోసం, రోడ్ల కోసం మా అక్క చెల్లెలు బద్దంవాడ అంటేనే, మొత్తం బద్దంవాడ అంటేనే వ్యవసాయానికి మారుపేరు, వ్యవసాయానికి ప్రతీక. ఇక్కడ మా అక్క చెల్లెలు అన్నతమ్ములు అందరూ కూడా కలిసి వ్యవసాయం చేస్తారు. వారికి ఇబ్బంది జరగకూడదని మా స్థానిక నాయకులు చెప్తే తప్పకుండా చేసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధుల నుంచి, ప్రత్యేక నిధుల నుంచి తీసుకోవడం జరిగింది. తప్పకుండా తొందరలోనే ఈ 2 బ్రిడ్జ్లు, రోడ్ల పని పూర్తి కావాలని చెప్పి నేను అధికారులకు సూచిస్తూ ఉన్నా. అట్లాగే ఎల్లాలవాడ వారి కోరిక మేరకు కూడా 45,00,000 రూపాయల బ్రిడ్జ్ కమ్మరిపల్లికి పోయే రోడ్డు మీద, అట్లనే దోన్పాల్ ఒడ్డాట్ మీద 15,00,000 రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు, ఆ రోడ్ చెడిపోతే దానికి రిటైనింగ్ అదొక 60,00,000. అంటే ఇవాళ మోర్తాడ్ గ్రామంలో దాదాపు 4,40,00,000 రూపాయలతోటి 3 బ్రిడ్జ్లు, రిటైనింగ్ వాళ్ళు, రోడ్ల కోసం కూడా పూజలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. తొందరలోనే ఈ కార్యక్రమం, ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. నాకు మంచిగా గుర్తుంది, బద్దంవాడ సంఘానికి నేను వెళ్తే నాకు ఆ పొలాల్లోకి పోయే మొండివాగు పైన బ్రిడ్జ్ కోసం అడిగినారు. 25,00,000 అయితే నేను చేయిస్తానన్నాను, సరే అన్నారు. అది ఎస్టిమేషన్ చేపిస్తే ఆ రోజుల్లో 45-50 లక్షలు కాజ్వేకే అవుతుండే. అయితే ఇక ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం కదా, ఎందుకు కాజ్వే అడగాలి, కొద్దిగా మంచినే కట్టుకుందామని చెప్పి మొత్తం ఆ రోడ్డుకు కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవాలని చెప్పి 60,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక కారణం, ఇది ఒక ఉదాహరణ. 25,00,000 రూపాయలతోటి ఒక కల్వర్ట్ పెట్టండి, మేము పైపులు వేసుకుంటున్నాం అవి కొట్టుకుపోతున్నాయని చెప్పి నాకు రైతులు అడిగితే, సరే 25,00,000 సరే చూద్దామని చెప్పి నేను కొద్దిగా వెనుక ముందు అయితే అవకాశం వచ్చింది, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి గారికి చెప్తే 25,00,000 బదులు 60,00,000 రూపాయలు మంజూరైంది. అది తెలంగాణ అంటే, అది కేసీఆర్ అంటే. కాబట్టి నేను మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కారం చేసి మరీ మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి, 8 సంవత్సరాల క్రితం మనది ఎట్లుంటుంటుంది, రైతులం ఎట్లుంటుంటుంది, కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, రోడ్లు ఎట్లుండే, 8 సంవత్సరాల్లో మనం ఎంతగా బాగు చేసుకున్నాం, ఎవరు చేసిండ్రు. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామం, ఏ గ్రామము, ఓట్లు వచ్చినాయా ఓటు రాలేవా, అది కాంగ్రెస్ కాదు, బీజేపీ కా, టీఆర్ఎస్ కా, ఇది ఏం ఆలోచన చేయట్లేదు కేసీఆర్ కానీ మేము కానీ. ఎక్కడ ఏ అవసరం వచ్చినా పనులు చేయాలనే తలం. తెలంగాణలో ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డనే, అందరూ కూడా మన వాళ్ళే, కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి అన్న ఒక ఉదాత్తమైన ఆలోచనతో వాళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాము. దయచేసి ప్రజలు ఆశీర్వదించాలి, రైతన్నలు ఆశీర్వదించాలి, నా అక్క చెల్లెలు ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.